नमस्कार बतकम्म समाचारानिकि स्वागत। ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన పూర్తి సహకారాన్ని అందిస్తారని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ హామీ ఇచ్చారు। ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరకని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చందర్ పాల్గొని ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ సభ్యులకు 5 లక్షల రూపాయల విలువగల ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబం నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగిన తనకు జర్నలిస్టులు ఎదుర్కొనే ప్రతి సమస్యపై అవగాహన ఉందని తెలిపారు। ప్రమాద బీమా సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పాలసీని పాత్రికేయులకు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఉన్నన్ని రోజులు ఈ ప్రజాప్రతినిధిగా ఉన్న రోజులు అదేవిధంగా ఇక ముందు ఆ దేవుడు సహకరించి మాకు సేవ చేసేటువంటి అవకాశాన్ని సహాయం చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చిన రోజులు తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాత్రికేయులకు ఈ యొక్క పాలసీకి సంబంధించినటువంటి దాని పూర్తి బాధ్యత తీసుకోవడానికి కట్టించడానికి అవకాశము ఈ యొక్క అవకాశము కల్పించినటువంటి మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మరియు కార్యవర్గ సభ్యులకు అందరూ కూడా పేరు లేకపోతున్నటువంటి కృతజ్ఞత। వాస్తవంగా మేము ఉద్యమ సమయంలో కానీ ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో కానీ పాత్రికేయ మిత్రులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సోదర భావంతో ఒక ఈ యొక్క సమాజం కోసం కొంతమంది మంచి నాయకులు కావాలని ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు అండగా ఉండాలని ఎన్నో సందర్భాలలో మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు నడిపించినటువంటి విభాగాలలో పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి పత్రికా మిత్రులు చాలామంది అనేది వాస్తవం। నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తా ఉంటాను ఆనాడు ఉద్యమ కార్యాచరణ నడిపించినప్పుడు కానీ ఈరోజు పరిపాలనలో చేస్తున్నటువంటి క్రమంలో కానీ ప్రజలకు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధికి ప్రజలకు ఇబ్బందులను పరిష్కారం చేసేటువంటి ఒక గొప్ప ఆలోచన కల్పించి ఒక మంచి నాయకుడిగా ముందుకు నడిపించేటువంటి శక్తి ఒక పాత్రికేయ మిత్రుడికి మాత్రమే ఉన్నదనేది వాస్తవం। చెప్పినట్టు పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి మిత్రులకు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నాయకులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు ప్రజల్లోనే ఈ యొక్క సమస్యల మీద ఇతర పనుల మీద ఉంటా ఉంటారు కాబట్టి కుటుంబానికి సంబంధించి పూర్తిగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువ మంది ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వారు ఉంటారు ఇటు ప్రజాప్రతినిధులు ఇటు పత్రికా రంగంలో ఉన్నటువంటి వారు అయితే ఈ క్రమంలో అనేక ఇబ్బందులు అవస్థలు పడేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి। అందుకోసమే ఈ యొక్క రంగానికి సంబంధించి తప్పకుండా చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇంట్లు కావడం కోరుకోవడం కానీ ఇంకా ఇతరత్ర కోరుకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీ మన ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులు పోరాటాల ద్వారానే 11వ వేజ్ బోర్డు సాధించుకోవాలని అందుకు సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉండాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు। జీడీకే 1 ఇంక్లైన్ లో బుధవారం ఏర్పాటు చేసిన ద్వారా సమావేశంలో ఆయన పాల్గొన్నారు। ఈ మేరకు వివిధ సంఘాలకు చెందిన కార్మికులు సిఐటియులో చేరగా వారికి యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు। సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ వేజ్ బోర్డును జాతీయ కార్మిక సంఘాలు ఆలస్యం చేస్తూ విలాసాలకు పాల్పడుతున్నారని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అర్థం లేని ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు। దానికి సిద్ధం చేయాలి కార్మికుల్ని ఒక్కరోజు హిట్ కావంట మూడు రోజులు హిట్ కావాలంటే
ఖచ్చితంగా 15 రోజులు పైన సమయం ఇస్తే ఈ ప్రభుత్వానికి ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే మన ప్రత్యామ్నాయం లేదు, ఇంకా కోరిక ప్రత్యామ్నాయం ఉందా లేదు? బిఎస్ఎన్ఎల్కు ప్రత్యామ్నాయం రిలే అనేది జియో వచ్చింది, స్టీల్ కు జిందాల్ వచ్చింది, ఎల్ఐసి ఇంకో ప్రైవేట్ వచ్చింది, బ్యాంకులకు ఇంకో ప్రైవేట్ వచ్చినాయి. ఇవన్నీ అమ్ముకుంటూ పోతారు కాసౌకర్యంగా, కానీ బొగ్గును అమ్ముతే అంటే బొగ్గు బాయిలు అమ్ముతే ఆ బొగ్గు బాయిలకు ప్రత్యామ్నాయం కూడా ఉందా? మనం నియకపోతే ఇంకెవడం నీతో ఉన్నాడా? 80% మనం ఇస్తే 20% విదేశీ ఉంటారు, ఇంకో 2-3% మన దాంట్లో ప్రైవేట్ వాళ్ళు తింటారు వాళ్ళ అంశాల కోసం. మన సడన్ గా బొగ్గు కొట్టేస్తే ఈ దేశం అంధకారం అవుతుంది. అంధకారం కావడానికి వారం రోజులు పడుతుంది, అంధకారం వచ్చినాక ఫైట్ చేయాలి. అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనం నిర్వర్గ సమ్మెలు చేయాలని కోరుతాం. మనకు ప్రత్యామ్నాయం లేదు, ఇంకో 2 సంవత్సరాలు మనం బతికే ఉంటాం. ఎందుకు? ప్రైవేట్ యాజమాన్యాలు బొగ్గుబాయిలు అమ్మిండి కదా మొన్న, మనం సమ్మె చేసినాం కదా, సమ్మె చేసిన బొగ్గుబాయిలు ఉన్నారా? ఎవరు కొనలే. ఎందుకు కొనలేదు? మన బొగ్గుబాయిలు సింగరేణి 9 మట్టి ఇస్తే ఒక బొగ్గు వెళ్తుంది, కోల్ ఇండియాలో 5 మట్టి ఇస్తే ఒక కోల్ వెళ్తుంది, మనక మంచిగా వెళ్తుంది. కొనుక్కుంటాడు, ఏది కొనుక్కుంటాడు? మట్టి ఎక్కువ చేయాలనుకుంటున్నా కొనుక్కోడు కదా. అందుకని 166 బొగ్గుబాయిలు వాళ్ళు ఉన్నారు. కొన్నోడు బొగ్గుబాయిలు ఓపెన్ చేస్తలేడు. ఎందుకు ఓపెన్ చేస్తలేడు? వాడు బొగ్గు తీయడం కోసం బొగ్గుబాయిలు వల్లే. మీ అందరూ అర్థం చేసుకోండి, ఆధార్ అంటే ఆయన 6 సంవత్సరాల కింద కనుక ఎంత ఎక్కడ ఉన్నాడు? అట్టడుగులో ఉన్నాడు. ఆఖరికి ఈ దేశంలో కూడా ఎక్కడో స్థానంలో ఉన్నాడు ధనికిళ్ళల్లో, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచంలో 5వ స్థానానికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? కంపెనీలు వచ్చిందా, ఉద్యోగాలు వచ్చిందా, ఈ దేశానికి ఏమైనా చేసిందా? ఏమీ చేయలే. కేవలం ఈ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే కొనుక్కుంటే వచ్చింది. టీలీ పరిశ్రమ ప్రైవేట్ ఆస్తులు మొత్తం 6 లక్షల కోట్లు, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం దాని వాల్యూ 3 లక్షల కోట్లు. ఎంత కమ్మిండు? 38 కోట్ల కమ్మిండు. ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి? 5 లక్షల కోట్లు ఉన్నందుకే వచ్చినాయి. అలా అడుగులో పెట్టలే, కన్ను ఉత్పత్తి కూడా చేయలే. 5 లక్షల కోట్లు ఒకేసారి వచ్చింది. ఎయిర్లైన్స్ ఎంత ఉంటుంది ఈ దేశంలో? ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? 18,000 కోట్ల కమ్మిండు. అట్లాగే టీలే కాదు, ఎల్ఐసి 39 లక్షల కోట్ల ఆస్తున్న ఎల్ఐసి షేర్లు. రామగుండం నియోజకవర్గంలో అనారోగ్య బాధితులకు అన్ని తానే వారికి అంతగా నిలుస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందన్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనరిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న విహన్ తేజ్కు ఖర్చుల నిమిత్తం 50,000 అందిస్తారని ఎమ్మెల్యే ప్రకటించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరకని పట్టణం జవహర్ నగర్ చెందిన గుడిసెల మానస తిరుపతి దంపతుల కుమారుడు విహన్ తేజ్కు లక్షల్లో ఒకరికి వచ్చే జనరిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని రాష్ట్ర మంత్రి కేటీఆర్కు బాబు ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే వివరించగా వెంటనే స్పందించిన కేటీఆర్ బాబు వైద్యం కోసం ఎల్ఓసి ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. రామగుండం నియోజకవర్గ సకల జనులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమావి వందనాలు. చైతన్యానికి నిలయం మన రామగుండం నియోజకవర్గం. చైతన్యానికి స్ఫూర్తినిచ్చినటువంటి మనసున్నటువంటి మనుషులు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ. రామగుండం నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమం తీసుకున్నా, ఏదైనా చర్చ మొదలైనా అది తప్పకుండా విజయవంతమవుతుంది మనం పలు సందర్భాలలో చూసినాం. ఈరోజు మనం ఒక రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి విహాన్ తేజ అనే ఒక చిన్నారిని మనం అందరం కూడా బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం సందర్భం వచ్చింది. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను, యావత్తు సమాజంలో ఉన్నటువంటి సేవాభావం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. విహాన్ తేజకు లక్షల్లో ఒకరికి వచ్చేటువంటి వ్యాధి సంక్రమించింది. దానికి సంబంధించి మేము ప్రత్యేకంగా నిమ్స్ హాస్పిటల్ సంప్రదించినా కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎవరు కూడా ఆ యొక్క వైద్య చికిత్స మా హాస్పిటల్లో జరగదు అనేటువంటిది ఇక్కర్చిగా చెప్పిన సందర్భంలో రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్లో ఈ యొక్క చికిత్స తప్పనిసరి పరిస్థితులలో చేపించాల్సినటువంటి అవసరం ఉన్నది. గౌరవ మంత్రి వర్యులు కేటీ రామన్న గారిని కూడా ప్రత్యక్షంగా కలవడం జరిగింది. వాళ్ళు ఎల్ఓసి ద్వారా
ట్రీట్మెంట్ కోసం సహాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంకా మనమందరం కూడా సహాయం చేసి ఆయొక్క అబ్బాయిని మనము బ్రతికించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఈయొక్క సందర్భంలో వచ్చింది. కాబట్టి ఈయొక్క రామగుండం నియోజకవర్గ ప్రజలను అదే విధంగా ఈ యావత్ సమాజంలో ఉన్నటువంటి సేవాపరులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈయొక్క సందర్భంగా నేను ప్రత్యేకంగా నా దగ్గర నాకున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా నేను ఒక 50,000 రూపాయలు ఆ యొక్క అబ్బాయి ట్రీట్మెంట్ కోసం నేను సహకారం అందిస్తున్నాను. ప్రత్యేకంగా వాళ్ళ తల్లిగారైనటువంటి మానస నెంబర్ సెల్ నెంబర్ 9502872555 9502825 2564 ఈ యొక్క నెంబర్కు గూగుల్ పే ద్వారా మీకు సహాయం చేయాలనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయాలని నేను ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా కోరుతా ఉన్నాను. రామగుండం నియోజకవర్గంలో ఎంతోమంది ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క సమాజంలో ఉన్నారు, రామగుండం నియోజకవర్గంలో ఉన్నారు, అదేకాకుండా సమాజంలో చాలామంది ఉన్నారు. ఇటువంటి ఒక చిన్నారిని ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కలిగినటువంటి ఈ యొక్క అబ్బాయిని మనం ఆదుకొని తప్పకుండా మనం బతికించుకు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం బిర్షని మరియు సిరికొండ గ్రామ ప్రజలు మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఘనంగా స్వాగతించారు. బిర్షని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సిరికొండ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. పూలవర్షం కురిపించిన ప్రజలు ఎంపీపీ బాదినేని రాజమణి, జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, ఎంఆర్ఓ ఫరూక్, సుచేందర్, మహేష్, సర్పంచ్ రాధా, సత్తన్న తదితర అధికారులు పాల్గొన్నారు. రాజులు రాజులు వాడు ముందు కాదు Thank you.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని చండుగొండ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు, ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు లబ్దిదారులకు దళిత తవిక్బంధు పథకంలో భాగంగా ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం చండుగొండ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఖాళీ గ్యాస్ బండ్లతో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచారు, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచారు, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెంచారు. రైతుల్ని నానా ఇబ్బంది పెట్టి 13 నెలలు రోడ్ల మీద ధర్నాలు చేసే విధంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు యువతని ఇబ్బంది పెడుతున్నారు ఉద్యోగాల విషయంలో. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాలని, ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని అరికట్టాలని చూడటం, అటో ఇటో మనం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఎన్నో విధాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. తాగటానికి నీళ్లు, సాగుకి నీళ్లు, కావలసినటువంటి కరెంటు, అదేవిధంగా రైతు బంధు, దళిత బంధు, దళిత బంధు విషయాలు కూడా చాలా మంది చెబుతున్నారు. అది కూడా ఖచ్చితంగా కూడా రాబోయే 5 సంవత్సరాలలో ప్రతి దళితుడికి అందే విధంగా ఆ పథకం కూడా మొదలు పెట్టాం. ఈ విధంగా పోతే ఒక పక్క దళితుల్ని ఆదుకుంటున్నాం, రైతుల్ని ఆదుకుంటున్నాం, పేద ప్రజల్ని ఆదుకుంటున్నాం. అదే కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఇవాళ గ్యాస్ పెంచినటువంటి ధరల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. ఇదే విషయాలు రేపు రాబోయే పార్లమెంట్ లో కూడా బీజేపీ సర్కార్ పెంచుతున్న అధిక గ్యాస్ ధరలకు నిరసనగా హుజూరాబాద్ పట్టణ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం. పేద మంది తరగతి ప్రజలపై పెనుభారంగా మారుతున్న గ్యాస్ ధర పెంపుదలకు నిరసనగా ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ స్వల్పకాలంలోనే 2 మాల్ 50 రూపాయల చొప్పున సిలిండర్ ధర పెంచి పేద మధ్యతరగతి ప్రజల వంటింట్లో కష్టాలు తెచ్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై నేడు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు. అచ్చే దిన్ కాదు సచ్చే రోజులు వచ్చాయన్నారు రామగుండం ఎమ్మెల్యే, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుగంటి చందర్. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ
పెద్దపల్లి జిల్లా గోదావరికని మున్సిపల్ చౌరస్తా రాజీవ్ రహదారిపై నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే కోరికంటి చందర్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ అచ్చే దినాన్ని చెప్పుకుంటూ సామాన్య ప్రజలను చచ్చిపోయేటువంటి విధంగా గ్యాస్ ధరలను నిత్యావసర ధరలను పెంచడం జరుగుతూ ఉన్నది. 8 ఏళ్ల కాలంలో 695 రూపాయలు గ్యాస్ ధరలను పెంచడం జరిగింది. 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర ఈరోజు 1000 రూపాయలకు పెంచడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు అని ఇలా సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మహిళా సోదరి మనులు, గతంలో మేము పొయ్యిలు పెట్టి గంటలలో ఏ విధంగా అయితే వంటలు చేసుకున్నామో ఆ విధమైనటువంటి వంటలు చేసుకునేటువంటి పరిస్థితి దాపరించింది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం మూలాన. ఏమాత్రం కూడా పట్టింపు లేకుండా ప్రజలను గడ్డి విరిచేటువంటి విధంగా గ్యాస్ ధరలు పెంచుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. ప్రతి ఇంటి ముందు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి ముందు గ్యాస్ ధరను తగ్గించాలే మోడీ అని ప్రతి ఒక్కరు కూడా ఇలా ఫ్లెక్సీలు పెట్టుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లికి నేను ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రతి ఇంటి ముందు స్టిక్కర్లు అంటియండి, తప్పకుండా ఒక పేపర్ను రాసి మీ డోర్కు అంటించి మీ యొక్క నిరసన తెలియజేయండి. ఈ విధంగా నిరసన తెలియజేస్తే తప్ప ఈ కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా మేమందరం కూడా ఈ యొక్క రాజీవ్ రహదారి మీద ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇలా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. 400 నుంచి 8 సంవత్సరాల్లో 1045 రూపాయల వరకు పెరిగింది. 1150 రూపాయల వరకు ఈరోజు గ్యాస్ ధర పెరగడం ప్రతి ఒక్కరికి బాధాకరం. ప్రతి ఇంట్లో గ్యాస్ ఉపయోగిస్తారు ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో వాడుకోవాలంటే గ్యాస్ ఉండాలి. కాబట్టి ప్రతి గ్యాస్ ధర పెంచితే ప్రతి ఒక్కరికి ఇబ్బందులు పాలయ్యి వాళ్ళ ఇండ్లల్లో అన్నం చేసుకోలేని పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర 1145 రూపాయలు పెంచడంలో ఎంత ప్రజలకు ఎంత ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఇప్పుడు మనకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పెరిగిన గ్యాస్ ధరల వల్ల మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఖచ్చితంగా గ్యాస్ ధరలను తగ్గించవలసిందిగా మేము కోరుకుంటూ మా తెలంగాణ ప్రభుత్వం తరపు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బుధవారం రాత్రి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇటీవల నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు సయ్యద్ మతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కొత్తగా ఎన్నుకోబడిన లయన్స్ క్లబ్లు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్, లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ విజ్డమ్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్రా జగదేవపూర్, లయన్స్ క్లబ్ రాయపూల్, 4 లయన్స్ క్లబ్ వారిని ముఖ్య అతిథిగా హాజరైన పాస్ట్ గవర్నర్ లయన్ మామిడాల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఇన్స్టాలేషన్ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లైన్స్ ఇంటర్నేషనల్ యొక్క డిస్ట్రిక్ట్ 320Dలో మళ్ళీ రీజియన్ 5లో మళ్ళీ జోన్ 2. ఈ జోన్ 2లో ఉన్నటువంటి 4 క్లబ్ల
లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ జగ్దల్పూర్ మిత్ర, లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ విజ్డమ్, లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ రాయపూర్, ఈ యొక్క నాలుగు క్లబ్ల ఉమ్మడి జాయింట్ ఇన్స్టాలేషన్కి విచ్చేసినటువంటి లయన్ మిత్రులందరికీ నాట్టు, తద్వారా ఆదర్శ లయన్ సభ్యులుగా తీర్చిదిద్దుటకు సహాయశక్తులా కృషి చేస్తానని ప్రమాణం చేయించున్నాను. సో హార్డీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్, ఫస్ట్ బాధ్యత ఫర్ రీజన్, ప్రెసిడెంట్ కాకపోతే మీ బాధ్యత అన్నింటినీ చేసేసి కండక్ట్ చేయాలి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మీకు కొన్ని కమిటీస్ ప్రజెంట్ ఒక కమిటీ ఫామ్ చేస్తాం, మెంబర్షిప్ కమిటీ, ఎల్సీఆర్ కమిటీ, అలా కమిటీస్ ఉండేలా మీకు ఒక బాధ్యత ఇస్తాడు. ఆ టీంతో మీరు వర్క్ కోఆర్డినేట్ చేసి వర్క్ చేయడం మీ బాధ్యత. మీరు కాబోయే లీడర్లు కనుక, మీరు కాబోయే లీడర్ కదా, మీరు ఖమ్మం జిల్లా టేకులపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ టవర్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పేదలకు లాటరీ పద్ధతిలో నిర్మించిన, నిజమైన నిరుపేదలకు కేటాయించిన రూపాయలు, అన్ని సదుపాయాలు, రోడ్లు, లైట్లు, అన్ని సదుపాయాలు చేసి అప్పగించనున్నారు. అట్టి ప్రాంతంలోకి బీజేపీ నాయకులు ఏదో వెలగబెడదామని పోతే అక్కడ ఉన్నటువంటి రద్దీదారులు వారిని అడ్డగించి అక్కడ నుంచి పంపించేశారు. మేము ఎంతో సంతోషంగా ఇక్కడ సహజీవనం సాగిస్తున్నాం, కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కుట్రలు కుతంత్రాలు చేయాలని చూస్తే మాత్రం మేము ఒప్పుకోము. మాకు ఏదైనా కష్టం వచ్చినా ఏదొచ్చినా మమ్మల్ని ఆదుకోవడానికి కేసీఆర్ గారు ఉన్నారు, పువ్వుల అజయ్ కుమార్ అన్నయ్య గారు ఉన్నారు, కానీ ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు మా మీద పెత్తనం చెలాయించాలని మాత్రం చూస్తే మాత్రం మేము మాత్రం ఊరుకోము. ఈ కేసీఆర్ టవర్స్ యొక్క ప్రాంగణంలోకి అడుగు పెట్టడానికి వాళ్ళు వీలు లేదు. జై పువ్వాడ, జై కేసీఆర్. ఒక్క ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలం చౌడవరం గ్రామంలో పేద ప్రజలు సాగు చేసుకుంటున్న పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, మూగజీవులపై దాడులు అరికట్టాలని సిపిఐ ఎమ్మెల్యే ప్రజా మన అఖిల భారత రైతు కూలీ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. పేదలు సాగు చేస్తున్న పోడు భూములు అన్నిటికీ పట్టాలు ఇవ్వాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు.
ఆపాలి పారిశు దౌర్జన్యం, పోడు సాగుదారులపై పారిశు దౌర్జన్యం, ఆపాలి పోడు సాగుదారులపై పారిశు దౌర్జన్యం, ఇవ్వాలి పేదలందరికీ పోడు భూములు పట్టాలి వెంటనే, ఇవ్వాలి దరఖాస్తు చేసుకున్న పోడు భూములు పట్టాలి వెంటనే, ఇవ్వాలి పోడు భూములు సాగు చేసుకున్న పట్టాలి వెంటనే, ఇవ్వాలి పొడు భూములు పట్టాలి వెంటనే, ఇవ్వాలి పొడు భూములు పట్టాలి వెంటనే, ఆపాలి పారిశు అధికారుల దౌర్జన్యం, పోడు సాగుదారులపై పారిశు అధికారుల దౌర్జన్యం, పారిశు అధికారుల దౌర్జన్యం, పోడు సాగుదారులపై పారిశు అధికారుల దౌర్జన్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల తండ్రులు కొట్టినటువంటి భూములు సాగు చేసుకున్నట్టు ఈ రోజు పారిశు అధికారులు దౌర్జన్యం చేసి మొగజీవులు అనేటువంటి గొడ్లను కూడా బాతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు ఖమ్మం జిల్లా పెనుబల్ మండలంలో జరిగినటువంటి చౌడవరంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా దుర్మార్గమైంది. అదేవిధంగా కొంజర్ల మండలం ఎల్లనగర్ లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలో గతంలో కూడా చిన్నపిల్లల తల్లిదండ్రులను కూడా జైలుకు పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పోడు అనేది బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. గత 2021 సంవత్సరంలో నవంబర్లో అందరినీ దరఖాస్తులు పెట్టుకోండి, ఎన్నో పోరాటాల ఫలితంగా దరఖాస్తులు పెట్టుకోండి అని చెప్తే అందరూ దరఖాస్తులు పెట్టారు. ఆ దరఖాస్తులకి అతిగతి 8 నెలలైనా కానీ ఈ ముఖ్యమంత్రి అతిగతి లేకుండా వాటి పరిష్కారం చేయకుండా ఇవాళ పార్శ్వ అధికారులకి పోడు సాగుదారుల మధ్య గొడవ పెట్టి చిచ్చు పెట్టి ఇవాళ కొట్టుకునే పరిస్థితికి తనుక్కునే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్నాండి కేసీఆర్. ఇది చాలా దుర్మార్గమైంది. అందుకనే ఈ తెలంగాణలో ఎవరైతే పోడు సాగుదారులు వాళ్ళందరికీ పట్టాలు వేయాలి సిపిఎంలు ప్రజాపందంగా మేము డిమాండ్ చేస్తాం. లేని ఏడల పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఎవరైతే 30-40 సంవత్సరాల నుంచి భూములు దున్నుకొని సాగు చేసుకొని వాళ్ళ జీవనం కొనసాగుతున్న పరిస్థితి ఏదైతే ఉందో ఇవాళ ఈ పారిశ్రామిక అధికారులు దౌర్జన్యం చేయటం వల్ల వాళ్ళు ఏం చేయాలో చాలా మంది కూడా ఈ సంవత్సరం కాలం చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ భూములలో హరితహారం పేరుతో మొక్కలు నాడుతున్నారు కాబట్టి నాడితే మేము ఏమైపోవాలి, మా భూమి పోతే మేము మా బతుకు ఏంటి, మా పిల్లల బతుకు ఏంటి అని చెప్పేసి ఇవాళ మొత్తం కూడా పోడు సాగుదారులంతా కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసరాపేటలో కానివ్వండి, పెనుబొల్లో కానివ్వండి, కొంజల మండలంలో కానివ్వండి చాలా పారిశ్రామికాలు దౌర్జన్యంగా దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. దరఖాస్తులు పెట్టుకోవాలనేది వాళ్లే. ఇవాళ పారిశ్రామికాలు పంటలు వేయకపోతే మరి రైతులు అనేవాళ్ళు చేలు దున్నుకొని పంటకు లేకపోతే ఏం చేయాలి? అందుకనే ఈ దౌర్జన్యాన్ని ఆపాలని చెప్పి సిపిఎంఏ ప్రజాపందగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లేనేడలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేసి ఈ ప్రభుత్వం బుద్ధి చెబుతామని చెప్పి చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిని రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
భారతదేశ ప్రధాని మోడీ మన నిరుపేదలను పొట్టగొట్టే ప్రయత్నంలో మరి దాదాపుగా ఈ మూడు నెలల వ్యవధిలోనే వంట గ్యాస్ మీద 153 రూపాయల 40 పైసలు పెంచిందంటే పేదలకు ఎంత గుదిబండ పడ్డదో మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఫస్ట్ సారి సెకండ్ సారి అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క పేదవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క పేదవానికి 15 లక్షల రూపాయలు బ్యాంకుల అకౌంట్లో వేస్తున్న మోడీ, మరి ఏదైతే కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముడుపోతున్నాడు, ఆదాని అంబానీలకు వాళ్ళకే కొమ్ము కాస్తున్నాడు, పేద బడుగు బలైన వర్గాలను పట్టించుకున్న పాపం లేదు. ఈరోజు ఒక కూలి పని పోతే వానికి 300 రూపాయలు వస్తే ఈ 1050 ఉన్నాయి, ఇంకో 50 రూపాయలు పెంచి 1105 రూపాయలకు గ్యాస్ ధర పెంచిందంటే మరి పేద ప్రజలు ఏ విధంగా వండుకొని పరిస్థితి ఉందో మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి పాత రోజులలో మన తల్లిదండ్రులు ఏదైతే అప్పుడు గ్యాస్ పుట్ట ముందుకు ఏ విధంగా కట్టెల పొయ్యి మీద వండుకున్నారో అటువంటి దుర్మార్గమైన పాలన మరి మోడీ అందిస్తున్నా అంటే మరి పేద ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. మరి 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అట్లా మోసం చేసి మరి 2 యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని చెప్పి అట్లా మోసం చేసి పెట్రోలు డీజిల్ మరి సామాన్యుడు కనీసం కూరగాయలకు తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు, బండి మీద పోయి తీసుకొచ్చుకునే పరిస్థితి లేదంటే మరి అదే 2014లో కాంగ్రెస్ గవర్నర్ పెట్టినప్పుడు మరి 460 రూపాయలు దొరికే వంట గ్యాస్ ఈరోజు 1150 రూపాయలు చేరిందంటే ఎంత దుర్మార్గం కూడా అందరు అర్థం చేసుకోవాలి. మరి పెట్రోల్ 120 రూపాయలు ఇదంతా దేనికోసం అంటే నిన్న మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే చేంజ్ చేసిన దానికి 200 కోట్ల రూపాయలు వచ్చినాయో దానికి సర్ది చేసుకుని అందుకే అధికారంలోకి వచ్చి దాదాపు 8 సంవత్సరాల కాలం గడుస్తా ఉన్న సందర్భంగా వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాలను మోసం చేసే విధంగా దాదాపుగా 600 రూపాయలు ఈ 8 సంవత్సరాల కాలంలో 600 రూపాయలు కేవలం గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలను నడ్డి విరిచేటందుకు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 14 సార్లు కేవలం గ్యాస్ ధరలు పెంచడం జరిగింది, అలాగే పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది, అలాగే డీజిల్ ధరలు పెంచడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల వారు, ఎన్టీపీసీలో పనిచేసే వాళ్ళు, కులాల దగ్గరికి వెళ్లే వాళ్ళు, ప్రైవేట్ గా పనిచేసే వాళ్ళందరూ కూడా కనీసం ఒక్క రోజు కూడా గ్యాస్ మీద వంట వేసుకునే పరిస్థితి లేకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ రోజు పేద ప్రజలందరూ మళ్ళీ వెనకటి కాలానికి పోయి కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకునే పరిస్థితికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కేవలం ఎవడైతే అంబానీలు ఆదానీలు ఉన్నారో వాళ్ళ కొమ్ము కాస్తూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నది. ప్రజలందరూ గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో 80% ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళందరూ ఎన్టీపీసీలో కానీ ఆర్ఎఫ్సీఏలో కానీ సింగరేణిలో కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఒక్క నెలగిట ఒక 5000 2000 ఎక్కువగా ఖర్చు అయితే వాళ్ళ జీవనం కొనసాగే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో ఈ బీజేపీ ప్రభుత్వం అనేక సార్లు గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలను అడ్డు విరుస్తా ఉన్నది. వెంటనే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేసేటందుకు కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ధర్నా చేయడమే కాకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.